మన సమూహ బలం ముందు మన పోరాట బలం ముందు వారి కండ బలం ఎంత వారి గుండాల బలం ఎంత మనందరూ ఒకసారి ఇలా చూస్తే కాలిపోయిన మీరు భయపడతారండి ఆంధ్రకేసరి ప్రాంతం ఇది టంగుటూరు ప్రకాశం పంతులు ప్రాంతం ఇది తెన్నేటి విశ్వనాథం ప్రాంతం ఇది మనకు ధైర్యం ఏంటి మనకి ఎంత ధైర్యం ఉండాలి మనకి అందుకు మీరు భయపడాల్సిన అవసరం లేదు కానీ మనం పోరాటం చేయాలంటే సమస్య ఎక్కడ ఉంటుందంటే ఒక పార్టీ నడపడంలో కానీ పోరాటం చేసే సమస్య ఎక్కడ ఉంటే మనలో మనం కొట్టేసుకుంటాం ఫస్ట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అనేవాళ్ళు ఏదన్నా సరే వెల్త్ క్రియేషన్ జరగాలంటే ముందు వెల్త్ అనేది ఉండాలి కదా అనేది సంపద ఉంటే సంపదని పంచగలం సంపద లేకుండానే సృష్టించగానే కుట్టే కొట్టేసుకుంటే ఎట్లా అలాగే అసలు అధికారంలో రాకుండానే మనం ఒక పార్టీ నిర్మాణాన్ని సరిగ్గా పెట్టకుండానే మనలో మనం కొట్టేసుకుంటామేంటి నేను ఈరోజు ఉత్తరాంధ్రకు సంబంధించి కమిటీలను కూడా ఎందుకు వెంట వెంటనే వేయలేదు నాకు చాలా ఐదారు కంప్లైంట్లు వచ్చినాయి నాకు అవి చూశాను వాటి చదవగా నాకు ఏమనిపించింది ఒకసారి నేను అందరితో మాట్లాడాలి ఎలా మాట్లాడాలి నేను ఒక్కళ్ళనే ఇన్ని వేల మందితో మాట్లాడలేను కాబట్టి ఒక త్రిసభ్య కమిటీ స్టేట్ లెవెల్లో ఒక త్రిసభ్య కమిటీ నేను పంపిస్తాను ఇక్కడికి ప్రతి నియోజకవర్గంలో నాయకుల దగ్గర నుంచి కార్యకర్తల దాకా మేము ఈ కమిటీని నేస్తున్నాం మీకు ఆమోదయోగ్యమైన మీకు ఇబ్బంది ఉందా వీళ్ళు ఎవరు పని చేసే వాళ్ళు ఉన్నారా పని చేయని వాళ్ళు ఉన్నారా కేవలం అంటే నేను ప్రతి నియోజకవర్గానికి చేశాను కానీ ఉత్తరాంధ్ర సరైన పని చేసే వాళ్ళని గుర్తించకపోతే పట్టుకోల్పోతాం ఇక్కడ అందుకే నేను పని చేసేవాళ్ళు నిలబడేవాళ్ళు దమ్ము ఉన్నవాళ్ళు ధైర్యం ఉన్నవాళ్ళు కావాలి దానికి నేను ఒక త్రిసభ్య కమిటీని పంపిస్తాను మా నాయకులు అర్హం గారిని కూడా పంపిస్తాను దాంట్లో నాకు చాలా గౌరవం అయిన అలాగే ఇంకొక ఇద్దరిని నేను సెలెక్ట్ చేసి ముగ్గురిని పంపిస్తాను మీరు మీరు చెప్పండి వైజాగ్ రూరల్గా విశాఖపట్నం రూరల్ దగ్గర నుంచి శ్రీకాకుళం దాకా విజయనగరం విశాఖ అర్థం దాకా వీళ్ళ వీళ్ళు మాట్లాడి మీరు చెప్పిన తర్వాత ఎక్కువ మంది అట్లీస్ట్ డెబ్బై శాతం మంది ఆమోదం తెలిపితే నేను అది ఆ రిజల్ట్ ఆ లిస్ట్ అప్పుడు రిలీజ్ చేస్తాను ఎందుకంటే నాకు చాలా ముఖ్యమే ఎందుకంటే లక్షన్నర మంది జనం ఒక పిలిపిస్తే వచ్చినప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మనము వైసీపీని ఓడగొట్టాలంటే మనలో ఐక్యత ఉండాలి మనలో బలమైన నాయకులు బయటికి రావాలి ఇది పోరాటం నాకు తెలుసు ఎవడైనా మనల్ని ఎందుకు ఎదగనిస్తాడు ఏ పార్టీ మనల్ని ఎదగనివ్వడానికి కొత్త ఒకడు వస్తారంటే ఎందుకు ఎదగనిస్తారు ఎదగనివ్వరు అవసరమైతే కొంతమంది కలిసిపోతారే మనల్ని దెబ్బ కొట్టడానికి కానీ జనసేన రిప్రజెంట్ చేస్తుంది కొత్త తరాన్ని నవతరాన్ని చెట్లకి పూలు ఎందుకు పూస్తాయి బుల్లెట్లు ఎందుకు పుయ్యవు అనే ప్రశ్నించే తరాన్ని ఆ తరాన్ని లేపుతున్నాను